విశాఖ జిల్లా నర్సీపట్నంలో మరిడి తల్లి పండుగకు అనుమతులు ఇవ్వడంపై రాజకీయం చేయడం సరికాదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీస్ అధికారులపై మండిపడ్డారు. కఠినమైన అనుమతులు ఇస్తూ పండుగ ఘనంగా జరగడానికి అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ విధంగా పోలీసులు ప్రవర్తించడానికి దీని వెనక పలువురు రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు అనుమాన పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ గా ఇప్పుడో పూర్వీకుల నుంచి నాకు తెలిసి 100వ సంవత్సరం 200వ సంవత్సరం పై నుంచే నర్సీపట్నం అమ్మవారు మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ మనం చేసుకుంటూ ఉంటాం. మన నర్సీపట్నానికి ఈ ప్రాంతానికి చాలా పెద్ద పండుగ. 40 సంవత్సరాల నుంచి ఈ పండుగ నేనే చేస్తున్నాను. అంచేత నేను లెటర్ పెట్టాను కాబట్టి వచ్చి మీకు లెటర్ ఇస్తున్నానని చెప్పి వారికి నేనే స్వయంగా వెళ్ళి బంగ్లాకి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు లెటర్ చూసి ఆ రోజే ఒక ఏదో విధంగా మాట్లాడారు. ఏదో విధంగా అంటే దీన్ని ఎంకరేజ్ చేసి హ్యాపీగా అంటే పిల్లలతో కూడా వస్తాయి, చిన్న చిన్న పిల్లలతో కూడా వస్తాయి తెలుగులోకి. అంటే ఈ విధంగా ఇన్ని కండిషన్లు పెట్టి మమ్మల్ని పండగ చేయమంటే మేము పండగ ఎలా చేస్తామండి? అంటే మీ ఉద్దేశం పండగ చేయకూడదనా? నర్సీ పట్ల పండగ జరగకూడదనా? నీకేమన్నా విజయసాయి రెడ్డి దగ్గర నుంచి కొన్ని ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? ఇంకేం ఒత్తిళ్ళు ఉన్నాయా విజయసాయి రెడ్డి దగ్గర నుంచి? కానీ ఇలాంటి కండిషన్ పెట్టారు కాబట్టి ఈ కండిషన్ ప్రకారం పండగ చేయగలమా? మనం ఎవరైనా చేయగలరా? ఇది ఏం చేద్దాం మీరే నిర్ణయించుకోమని చెప్పి పబ్లిక్ అడుగుతాను. నేను తప్పదు పబ్లిక్ పండగ కాదు, పబ్లిక్ అడగదు కదా. నేను పబ్లిక్ని అడుగుతాను. ఒక పబ్లిక్ కానీ చేద్దాం సార్ అని అంటే మాత్రం పండగ చేస్తాం. నాకు ఈ రూల్స్తో సంబంధం లేదు. పబ్లిక్ మాత్రం చేసి తీరాలా, మన అమ్మవారి పండగ ఆగడానికి వీలు లేదు. పబ్లిక్ అంటే మాత్రం ఈ రూల్స్ మీకు సంబంధం లేదు, మేము పండగ చేస్తాం. తర్వాత ఏం చెప్తే చూసుకుందాం. ఎవరో ఒత్తిడి తీసుకొస్తే మీరు లొంకండి, మిగతా దగ్గర ఎలా జరుగుతుందో మన నర్సీపట్నం కూడా అలా జరిపించండి అని చెప్పి మరొకసారి నమస్కారం చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఈ పండుగ సభావుగా బాగా జరిగే విధంగా మేము ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించమని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు